ప్రధాని మోడీ ఆవాస యోజన కింద నిధులు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను దుర్వినియోగం చేస్తుందని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఎర్రవెల్లి రఘునాథ్ మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో గడపగడపకు కార్యక్రమంలో భాగంగా రఘునాథ్ ప్రతి ఇంటికి వెళ్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు సమస్య, డ్రైనేజీ సమస్యలతో పాటు భర్త చనిపోయిన మహిళలకు వితంతు పింఛనులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. చదువుకున్న యువతి యువకులు ఉద్యోగాలు లేక కూలీ పనికి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమం ఏదైతే ఈ దండేపల్లి మండలంలో చేపట్టినామో ఇది 28వ గ్రామ పంచాయతీ ఈ రోజు రాలేదు అమ్మ, అక్కడ నుంచి బడ్జెట్ పంపలేరు, మేము ఏం చేయాలమ్మా, ఏ నిరుద్యోగ భృతి రావట్లేదు. గిరిజన గూడాలు ఈ రోజు వెనకబడి ఉన్నాయి. ఇక్కడ నాలీలు ఉన్నాయి, పేరుకే నాలీలు, కానీ ఈ నాలీ ఎటువల్లా తెలియదు దానికి. అంటే నాలీలు బయటకు వెళ్ళడానికి అది పూర్తి స్థాయిలో చేయలేదు చక్కగా. సో మోరీలు అన్నీ కూడా ఇక్కడ జామే ఉన్నాయి. ఇక్కడ తాగునీరు లేదు, వీళ్ళకు మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు. ఇక్కడ అమ్మకు భర్త చనిపోయి 3.5 సంవత్సరాలు అయింది, పింఛన్ వస్తలేదు, వితంతుల పింఛన్ వస్తలేదు. అదేవిధంగా వీళ్ళకి ఎవరికి కూడా ఇండ్లు లేవు, అందరూ గుడిసెలలోనే ఉంటారు. ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిస్తా అన్నది, ప్రధానమంత్రి ఆవాస యోజన కింద కేంద్ర ప్రభుత్వము ఇల్లులు కట్టియమని నిధులు ఇస్తే ఆ నిధులను కూడా ఖర్చు పెట్టకుండా ఇవాళ ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ గిరిజన కుటుంబాలన్నీ కూడా ఇల్లులు లేవు, పెన్షన్లు లేవు, ఇక్కడ అభివృద్ధి లేదు, ఇక్కడ తాగే నీళ్లు లేవు, ఇక్కడ నాలీలు లేవు, చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. వీటన్నిటి మీద కూడా ఎన్నికల సమయంలో ఏదైతే ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చేంతవరకు కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటం చేస్తాము. నేను ఇక్కడ ఉన్న మండల ఎంపీడీఓని, ఎంఆర్ఓని, కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే గిరిజన గూడాలపై దృష్టి పెట్టండి, వాళ్లకు తాగునీరు, రోడ్ల సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు కూడా పరిష్కరించాలని వాళ్ళని కోరుతున్నాను. నిరుద్యోగం